हाय फ्रेंड्स, वेलकम टू बालाजी तेलुगु टेलर। इवाल मन ब्लौज गुरिंचि चेप्पुकुन्नामंडि। चाला सिंपल टापिक अन्नमाट इदि। एंटंटे इदि कूडा मन फ्रेंड्स अंता उपयोगपड़ुतुंदंडि। अयिते कोत्त वाळ्ळैते तप्पनिसरिगा सब्स्क्राइब चेयंडि, लाइक चेयंडि, कामेंट चेयडं मर्चिपोकंडि। कामेंट चेयंडि, प्रति वीडियोलोनू कामेंट चेस्ते मीरु कूडा नाकु ओक इंट्रेस्ट अंडि। मन एमेम कावालि, मन फ्रेंड्स कि एदि उपयोगपड़ुतुंदि, एदि चेस्ते बागुंटदि अने दानि गुरिंचि कूडा नेनु कूडा ओक क्लुप्तंगा चेप्पडानिकि कूडा कुदुरुतुंदन्नमाट। अंदुकनि कामेंट पेट्टंडि प्रति वीडियोलोनू। అయితే ఇప్పుడు చూడండి, నేను సపోజ్ 11.5 వీ పొడవు ఉంటుందండి బ్లౌజ్, 11.5 వీ పొడవు ఉంటుంది. మనిషి ఏంటంటే వీ పొడవు తొడగరు, కొంతమంది వీ పొడవు తక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం 11.5 తీసుకున్నాం కదా, ఈ 11.5 తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, 11.5 తగ్గించి మామూలుగా అయితే బ్లౌజ్కి 11.5 తగ్గించి తీసేసుకుంటున్నాం కదా ప్రతి వీడియోలోనూ. అయితే ఇది 11.5 తగ్గించుకుంటే అప్పుడు ఫ్రంట్ పార్ట్ బాగా సరిపోదండి. ఇప్పుడు అలాంటప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేయాలి, దీని గురించి మళ్ళీ క్రాస్ పట్టి మనం దీన్ని పెంచి కట్ చేస్తాం అనుకోండి, సపోజ్ క్రాస్ పట్టి ఎలా కట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఇవాళ క్లుప్తంగా చెబుతానమాట, మీకు అర్థమయ్యేలాగా. ఏదైనా తెలియపోయింది సో నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా. అయితే ఇప్పుడు నేను 11.5 ఈ పొడవు తీసుకుంటున్నానండి. నేను 12.5-13 కాదు, 11.5తో చెబుతున్నా, 11.5 సపోజ్ తీసుకుంటున్నాను అనమాట. ఎప్పటిలాగానే మనం సంకలూజు బ్యాక్ పార్ట్ మొత్తం సేమ్ టు సేమ్ తీసేద్దాం. ఫస్ట్ మనం 5 అంగుళాలు, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 12 అంగుళాలు తీసుకున్నాం సపోజ్. ఏంటంటే 12 అంగుళాలు చెస్ట్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలదండి. వాస్తవంగా ఏంటంటే సరిపోదు, బాడీ ఎదర మనం అది కూడా చెబుతాం అనమాట. మీకు బాడీ ఎదర తీసేటప్పుడు ఎలా అనే దాని గురించి కూడా చాలా క్లుప్తంగా చెబుతాను అనమాట. చూడండి ఒకసారి, బ్యాక్ తీసేది మామూలే. తీస్తానమాట ఫ్రంట్ ఎలా తీసుకోవాలి. ఇంత ఈపి కొరస ఉన్న వాళ్ళకి మనం మ్యాక్సిమం మొత్తం పెట్టేస్తున్నాం చూడండి నేను ఇక్కడ, ఎందుకంటే 11.5 మళ్ళీ ఎదరు కూడా 11.5 దింపేస్తున్నా. అవసరం అయితే ఇంకో అరంగా పెచ్చు కూడా పెంచుకోవచ్చు అండి, ఎందుకంటే బాడీ మనం వీపు కొరస అవుతుంది కానీ బాడీ కొరస చేయడానికి కుదరదు కదా. ఎందుకంటే బాడీ కొరస అయిందనుకోండి బాడీ సరిపోదు, ఎదరు పైకి లేచిపోతుంటుంది బ్లౌజ్ సరిపోక. అలాంటప్పుడు కింద ఇంకా పెంచుకోవచ్చు అండి అనమాట, ఎందుకంటే వీపు పొడవు ఈ లెంగ్త్ ఎక్కువ కాబట్టి 12 అంగుళాలు చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఫ్రంట్ అనేది మామూలుగా ఎప్పుడులాగానే తీసుకోవాలన్నమాట. ఇది వీపు కొరస అని చెప్పేసి మనం ఇది తగ్గించుకోకూడదు. 11.5 తగ్గించుకుంటే అసలు ఏమాత్రం సరిపోదండి ఈ కప్పు అనేది. అలాంటప్పుడు నేను చూపిస్తాను ఒకసారి ఇది కట్ చేసి దీన్ని క్రాస్ పట్టి ఎలా చేయాలని దాని గురించి కూడా చాలా క్లుప్తంగా చెబుతాను అనమాట, మీకు అర్థమయ్యేలాగా. చూడండి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఒక అరంగులం పెచ్చి పెట్టుకున్నాను అండి ఈపి మీద, ఒక అరంగులం పెచ్చి పెట్టుకున్నాను. ఫ్రంట్ కూడా తీసేస్తున్నాను సపోజ్ మెడ, మీకేం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా, నేను దానికి రిప్లై ఇస్తున్నాను, ప్రతిదాన్ని కూడా రిప్లై ఇస్తున్నా. మన ఫ్రెండ్స్కి ఉపయోగపడేలాగా ఉంటే వీడియో కూడా చేసి మరీ చూపిస్తున్నానండి నేను.
ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ ఇది పెచ్చ తీసుకున్నాను, ఇంకా అరంగుళం పెచ్చ తీసుకున్నాను అన్నమాట, తక్కువ అయితే తీసుకోలేదు. చూసారుగా దీన్ని మనం ఈ ఫ్రంట్ కోసం మనం మామూలుగా ఎప్పటిలాగా మీరు ఒక అంగుళం ఇట్లా డిఫరెన్స్ చేసేసుకుంటాం. ఎందుకంటే మనం దీన్ని ఎక్స్ట్రా పెట్టుకోకపోతే ఈ బాడీకి ఈ లెంగ్త్ సరిపోదు అనమాట. అప్పుడు మనం బ్యాక్ని చూసుకోకూడదు, ఎంతవరకు మనం ఫ్రంటే చూసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తానని దాని గురించి కూడా ఒకసారి చూపిస్తా. చూడండి, మామూలుగా డార్ట్స్ పట్టేసుకుంటాం. ఈ క్రాస్ పట్టి ఎలా వేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు చెబుతాను అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ క్రాస్ పట్టి వచ్చేసి 8.5 వస్తుంది అనమాట, 8.5 వస్తుంది. అయితే మనం ఈ ఫ్రంట్ సైడ్ డాట్స్ చూసారా, ఈ లెంగ్త్ అనేది ఎంతే ఉంచేసేయండి. ఎంతే ఉంచేసి ఫ్రంట్ ఇక్కడ ఇక్కడ ఎలా షేప్ తీసుకున్నాము రౌండ్గా, ఇలా ఇటు కూడా షేప్ తీసుకోండి, ఒక అర అంగుళం వరకు తీసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఈ షేప్ తీసేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, నేను క్రాస్ పట్టి వేసేది సపోజ్ ఇక్కడ ఇది తెగిపోయింది, ఇది పెట్టి చూపిస్తున్నాను అండి, మీకు అర్థమయ్యింది. దీని చిన్న మొక్క తెగిపోయింది, అట్లా ఉంచేస్తున్నా. అయితే చూడండి ఒకసారి, మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ అనేది ఇక్కడికి పెట్టేసుకుంటాం సపోజ్. ఇది ఎందుకంటే కురసకు పెట్టుకోండి కొంచెం, ఎందుకంటే మనం ఈ వీపు పొడవు కురస పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా మనం డాట్స్ అనేది కురస పట్టుకోవాలి. తర్వాత శంఖ డాట్ కూడా చూపిస్తాను. ఇది కూడా మనం ఒకసారి ఈ లొట్ట కూడా ఇలా ఫ్రంట్ ఇట్లా డౌన్ చేసుకోవాలి. ఎలా డౌన్ చేసుకుంటాం కదా, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇది కూడా ఈ కూడా చూపిస్తానండి. ఇలా తీసుకుంటాం కదా, ఇప్పుడు ఏమైంది మనకి, ఇక్కడ మనకు వచ్చేసి ఎంత డిఫరెంట్ వచ్చేసింది, ఒక అర ఇంచ్ మాత్రమే వచ్చింది. ఇక్కడ క్రాస్ పట్టి అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు సమస్య వస్తుంది. ఇక్కడే అన్నమాట సమస్య. చాలామంది ఫ్రంట్ని గురించి అడుగుతున్నారండి, నేను క్రాస్ పట్టి ఎలా పెట్టుకోవాలి మాకు అర్థం కావట్లేదు సార్ అని అడుగుతున్నారు. అయితే దాని గురించి కూడా నేను ఇప్పుడు చెబుతానండి. ఫ్రంట్ అనేది మనం బ్యాక్ తీసుగా బ్యాక్ అన్నా కూడా ఫ్రంట్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇలాంటప్పుడు మనం క్రాస్ పట్టి ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి మనం క్రాస్ పట్టి పెట్టేసుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఒక రంగులు డిఫరెన్స్ వచ్చింది. అలాంటప్పుడు మనం ఇక్కడ ఉండి సపోజ్ ఈ డాట్స్ కూడా పట్టుకోవాలండి, సైడ్ డాట్స్ అనేది కూడా ఇట్లా పట్టేసుకోవాలి. ఇది ఒక అంగుళం వరకు పట్టేసుకుంటాం సపోజ్. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ అంగుళం తగ్గిపోతుంది, ఇలా వేస్తాం కదా పట్టి మనం. ఇలా డాట్ పట్టేసేస్తాం. ఇలా డాట్ పట్టేసినప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ వచ్చింది ఇక్కడ సపోజ్ మొత్తం మీద. ఒకసారి చూపిస్తా చూడండి, దీన్ని బట్టి నేను క్రాస్ పట్టి కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం మీద మనకు వచ్చింది అంగుళం పావు వచ్చింది, చూసారుగా అంగుళం పావు డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డాట్ పట్టేసుకున్నాం, ఇక్కడ డాట్ పట్టేసుకున్నప్పుడు అంగుళం పావు డిఫరెంట్ వచ్చింది అనమాట. అంగుళం పావు అంటే నేను ఏం చెప్పాను, ప్రతి క్రాస్ పట్టి కూడా ఇక్కడ ఎంత ఉంటే దీనికన్నా అంగుళం పెచ్చ పెట్టుకోవాలి అని ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఒకటి పావు ఉంది, మనం ఈ సైడ్ రెండు పావు తీసుకోవాలి క్రాస్ పట్టి అనేది. ఒకసారి అది కూడా కట్ చేసి చూపిస్తా చూడండి. ఫ్రంట్ అనేది ఇప్పుడు మనం చూసారా క్రాస్ పట్టి తీస్తున్నాం. ఇప్పుడు అది 8.5 ఉందంటే ఒక రంగుళం పెచ్చు తీసుకుంటున్నాను అండి, 9 ఇంచులు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని. ఒక రంగుళం పెచ్చు తీసుకోవాలి, ఎందుకంటే మనం ఒక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుందాం, ఏం కాదు తగ్గితే ప్రాబ్లం వస్తుంది. కానీ అలాంటప్పుడు మనం 1.5 తీసుకున్నాం కదా, అక్కడ 1.5 డిఫరెంట్ ఉంది. ఇందాక మనం చూపించినప్పుడు ఇది 2.5 తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఇలా 2.5, ఇటు వచ్చేసి పావుదక్కు 3 కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. 1.5 ఇంచు దీని మీద ఈ సైడ్ మీద, ఈ సైడ్ 1.5 ఇంచు పెంచి పెట్టుకుని కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు 2.5 చూడండి, క్రాస్ పట్టి ఈ రకంగా చేసుకోవాలండి. నేను ప్రతిది చెబుతూనే ఉన్నాను, ప్రతి వీడియోలో క్లియర్గా చెబుతున్నాను. మరి అయినా కానీ ఇంకా మాకు తెలియట్లేదు అని అడుగుతున్నారు, ఒకసారి ఈ వీడియో కూడా చూడండి, మన ఫ్రెండ్స్ అంతా తెలియజేయండి. ఒకవేళ తెలియకపోతే కానీ కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రాస్ పట్టి అనేది చూసారుగా, ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇట్లా పెట్టేసి ఇక్కడ నుండి ఇలా షేప్ తీసేసుకుని వేసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ చూసారు కదా, ఈ రౌండ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఇక్కడ రౌండ్ తీసుకున్నాం కదా. ఈ రౌండ్ గురించి మనం మ్యాక్సిమం ఒక రంగులో లోనకి పెట్టుకోవాలి. ఈ క్రాస్ పట్టి అనేది ఇలా ఇట్లా రౌండ్ రావాలి క్రాస్ పట్టి, అప్పుడు కరెక్ట్గా కాస్ట్ ఇద్దండి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా రౌండ్ తీసేసుకోండి. ఒకసారి నేను ఇది కూడా చూపిస్తాను మీకు.
చూసారుగా ఇలా క్రాస్ పట్టీ అనేది ఇలా రౌండ్ తీసుకుంటే అప్పుడు మనకి ఈ రౌండ్కి మీకు క్లియర్గా అర్థం అవటం కోసం చెబుతున్నానండి నేను ఉంది కదా ఈ రౌండ్ ఇలా డాట్ పట్టేస్తాం డాట్ పట్టినప్పుడు ఇక్కడ రౌండ్ వస్తుంది ఇట్లా రౌండ్ ఈ రౌండ్ అనేది ఈ రౌండ్ కాస్తుంది అనమాట కరెక్ట్గా చూడండి ఒకసారి చూసారుగా కరెక్ట్గా వచ్చింది రౌండ్ ఇలా ఇలా రౌండ్ వస్తుంది అనమాట షేప్ కరెక్ట్గా కాస్తుంది అనమాట మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా ప్రతిదీ వివరిస్తాను నేను